హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఎస్, ఇప్పుడు నేను ఒక లెజెండరీ డైరెక్టర్ ఇంటి దగ్గరికి వచ్చాను అనమాట. సో ఆయన ఎవరో కాదండి, ఈజ్ నన్ అదర్ దాన్ కేఎస్ రవికుమార్ గారు. సో కేఎస్ రవికుమార్ గారు అంటే మనందరికీ బాగా గుర్తొచ్చే సినిమాలు తెలుగులో ఇప్పటికి కూడా పడయప్ప. పడయప్ప అంటే నరసింహ. రజనీకాంత్ గారు, రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు పోటా పోటీగా చేసిన సినిమా అది. అండ్ పడయప్ప అండ్ దశావతారం, ముత్తు అండ్ మనకి ఇంకా చెప్పాలంటే ఆయన భావన వచ్చాడు తెలుగులో చేశారు. అండ్ ఇంకా పంచతంత్రం చేశారు అండ్ లింగ, లాస్ట్గా మనకు వచ్చేసరికి బాలకృష్ణ గారితో రెండు సినిమాలు చేశారు. అండ్ రూలర్ కూడా ఆయనే చేశారనమాట. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. 1990స్లో పుదీవర్ పుదీవర్ అనే ఒక సినిమాతో ఆయన కెరీర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ తన కెరీర్లో ఎటువంటి ఫ్లాప్స్ లేకుండా ఆల్మోస్ట్ ఒక 90% హిట్స్ ఇచ్చిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఫైనెస్ట్ అండ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో కేఎస్ రవికుమార్ గారిని అడిగి చాలా విశేషాలు తెలుసుకోవాలి. ఎందుకంటే పడయప్ప మేము చిన్నగా కిచ్చిగా ఉన్నప్పుడు ఆ సినిమా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాము. ఎందుకంటే డైలాగ్ దాంట్లో మెయిన్ అసలు రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు అండ్ రజనీకాంత్ గారి స్టైల్కి ఫిదా అనమాట. ఆ టైంలో చాలా పెద్ద గొడవలు కూడా అయ్యాయి. మన రమ్యకృష్ణ గారు, సౌందర్య గారి కాల్తో ఆమెని ఇక్కడ టచ్ చేసినప్పుడు పెద్ద ఫ్యాన్స్కి గొడవ కూడా అయింది. అంటే అలాంటి సినిమాలు డేర్ చేసి చేశారనమాట ఆ రోజుల్లో ఆయన. అండ్ రజనీకాంత్ గారి స్టైల్ని డబుల్ స్టైల్గా చూపించే ఒకే ఒక డైరెక్టర్ అంటే కేఎస్ రవికుమార్ అని చెప్పుకోవచ్చు. అండ్ కేఎస్ రవికుమార్ గారి హౌస్ అండ్ ఆయన గెస్ట్ హౌస్ అండ్ ఆయన ఆఫీస్ మొత్తం ఇది కూడా చాలా అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్, చాలా బాగుంది. గెస్ట్ హౌస్ కూడా ఒకసారి లోపలికి వెళ్దాం, సార్తో మాట్లాడాలి. నేను చాలా 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 దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ సుమన్ టీవీకి వరం దక్కిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి లోపలికి వెళ్ళగానే. ఎందుకంటే అన్ని సినిమాలు తీసినప్పుడు కూడా తెలుగులో ఎందుకు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు ఆయన అడిగి తెలుసుకుందాం. అండ్ ఆయన సినిమాల గురించి తెలుసుకునే ముందు ఆయన లైఫ్ కెరీర్ గురించి తెలుసుకుంటే చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాను నేను కూడా. ఒక ఇండస్ట్రీకి రావటమే కాకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ద బిగ్గెస్ట్ స్టార్స్ తమిళ్లో రజనీకాంత్ గారు అండ్ కమల్ హాసన్ గారితో చాలా సినిమాలు వర్క్ చేశారు. ఆయన కంటిన్యూ సినిమాలు చేశారు కమల్ హాసన్తో గారు కూడా అండ్ రజనీకాంత్తో కూడా అండ్ లింగా వర్క్ కూడా వర్క్ చేశారు. పడయప్ప నరసింహ ఆ రోజుల్లో ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ముత్తు, ముత్తు సినిమా ఇప్పటికి కూడా మనందరికి గుర్తుంటుంది. తెలుగు అండ్ తమిళ్ అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ రజనీకాంత్ గారికి, మీనా గారికి ఆ టైంలో ఫ్యాన్స్ ఒక రేంజ్లో అప్ టు అదర్ కంట్రీస్లో కూడా ఆయన లెవెల్ ఏంటో చూపించగలిగిన ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. ఒకసారి కేఎస్ రవికుమార్ గారు తీసిన సినిమాలు అట్ ది సేమ్ టైం ఆయన అచీవ్ అయిన అవార్డ్స్ అండ్ రివార్డ్స్ లోపలికి వెళ్తే ఒకసారి మనకు అర్థం అవుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రాశిగా. కేఎస్ రవికుమార్ సార్ తీసిన సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అని చెప్పాను కదా. ఒకసారి ఆయన లోపలికి వస్తే ఈ 32 ఇయర్స్ 33 ఇయర్స్లో ఆయన సాధించిన అచీవ్మెంట్స్ అన్నీ కూడా ఆయన అవార్డ్స్ రివార్డ్స్ రూపంలో కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూడండి. విల్ స్టార్ట్ విత్, నేను చెప్పాను కదా మనందరం ఎప్పుడు మర్చిపోలేని సినిమాలు అనమాట ఆయన తీసిన సినిమాలలో. అండ్ యు కెన్ సీ హియర్ దిస్ వన్ నరసింహ, పడయప్ప అండ్ మన రమ్యకృష్ణ గారు ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయారు. అండ్ ఇక్కడికి వచ్చరికి బామనే సత్యభామనే సినిమా కమల్ హాసన్ గారు అండ్ వరలారు ఆ రోజుల్లోనే పెద్ద సాహసం అని చెప్పుకోవచ్చు అజిత్. అండ్ ఇక్కడ మీనా గారు ఉన్నారు అండ్ ముత్తు సినిమాలు ఆగేటప్పు. అండ్ దిస్ ఈజ్ ఆధవన్. ఆధవన్ వచ్చేసరికి కేఎస్ రవికుమార్ గారు, ఆధవన్ సూర్య అండ్ నయంతర కాంబినేషన్లో అది కూడా సూపర్ డూపర్ హిట్ అనమాట. ఎస్, కమింగ్ టు మన బాలయ్య బాబు లేకుండా ఎక్కడా కూడా ఏ ఆఫీస్లో కూడా మనం చూడకుండా ఉండలేమన్నమాట. బాలయ్య బాబుతో సినిమా తీయని డైరెక్టర్ లేరు, బాలయ్య బాబుతో యాక్ట్ చేయని యాక్టర్స్ లేరు, బాలయ్య బాబుతో ప్రొడ్యూస్ చేయని ప్రొడ్యూసర్ లేరని చెప్పుకోవచ్చు సౌత్లో. ఎస్, మన బాలయ్య బాబు జయసింహ ఇక్కడుంది. అండ్ ఇలా వచ్చేస్తే మనకి ఇది పంచతంత్రం కమల్ హాసన్ గారు అండ్ ఇది కంప్లీట్ వర్లర్ అనమాట. అండ్ యా పడయప్ప నరసింహ, నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ. ఎవరో కూడా మర్చిపోలేంది స్నేహం కోసం. సో చిరంజీవి గారు అండ్ విజయ్ కుమార్ గారు యాక్ట్ చేసిన సినిమా. ఈ సినిమాకి అప్పుల్లోనే పెద్ద నెగిటివ్ కామెంట్స్ అనమాట. ఎందుకంటే అప్పుడు దాకా మనం మెగాస్టార్గా చూసిన చిరంజీవి గారిని ఒక్కసారిగా చెప్పులు అందించటం అండ్ ఇలాంటి ఒక గెటప్, వెరీ డీసెంట్ కొట్టించుకోవటం, ఎందుకంటే మెగాస్టార్ని అలా చూపించడం ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేదు ఫ్యాన్స్. అప్పుడు సినిమా చాలా మంచి సినిమా, అట్ ది సేమ్ టైం సినిమాలో ఉన్న సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. కానీ
అండ్ ఇండస్ట్రీకి అబ్బ పొన్నండోల్ని స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారిని ఇలాంటి క్యారెక్టర్స్లో చూడాలంటే అప్పుడు ఫ్యాన్స్కి చాలా అంటే చాలా కష్టం అనిపించి సినిమాని అసలుకి ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్ చేశారని చెప్పుకోవచ్చు. ఎస్, బట్ చిరంజీవి గారు అల్టిమేట్ గెటప్, ఐ లవ్ దిస్ గెటప్ చిరంజీవి గారిది. ఈ సినిమా చూసి చాలామంది రియల్ ఫ్రెండ్స్ ఎలా ఉండాలో తెలుసుకున్నారనమాట ఆ రోజుల్లో చిరంజీవి గారిని. ఎస్, మనం ఎక్కడికి వెళ్ళినా చిరంజీవి గారి షీల్డ్ కూడా ఎప్పుడు ఉంటుంది. యా, ఇక్కడ బామనే సత్యభామనే సినిమా ఆ రోజుల్లో కమల్ హాసన్ గారి గెటప్, ఈయన గెటప్ కంప్లీట్గా చాలా బాగుండేది అనమాట. ఆ రోజుల్లో కుమ్మేసిన సినిమా ఇది. అండ్ ఇవన్నీ ఇంకా తమిళ్ పిక్చర్స్ కొన్ని. అండ్ శరత్ కుమార్ గారితో ఎక్కువ పిక్చర్స్ చేశారు ఈయన, రాధిక గారి హస్బెండ్. ఎస్, సో ఇవి కొన్ని అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎస్, కాన్సన్ట్రేషన్ ఇన్ ద ఓన్లీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటే కేఎస్ రవికుమార్ గారి పేరు చెప్పుకోవచ్చు. హీఈస్ ద పర్సన్ బిహైండ్ ద రియల్ సక్సెస్ అని చెప్పుకుంటారు అందరూ కూడా తమిళనాడులో. అండ్ తెలుగులో ఈయనది ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి జస్ట్ యూ కెన్ సీ ద పర్సన్. ఆయన కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు కాబట్టి మనకు ఆయన ఫేస్ అయితే ఈజీగా ఐడియా ఉంటుంది. ఆయన గెటప్ రియల్గా సినిమాల్లో కావాలంటే అలా ఉంటుంది అక్కడ ఒకసారి. సో లోపలికి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని అవార్డ్స్ ఆయనకు సంబంధించింది, ఆయనకు డాక్టరేట్ వచ్చింది, ఆయనకు హానర్, చాలా అవార్డ్స్ అంటే చాలా. ఆయనకి తమిళ్ నల్లా తెలియం, బట్ ఇదన్నా ఉంగ్కి నా అన్నయ్య తురవై నమ కేఎస్ రవికుమార్ అవర్గల్ నమ నాటి ముఖాల జ్ఞాపక పండితంగా ఒక అవార్డ్ కొడుతుంది నమ్మల్కి రొంబ సంతోషమా ఇరుకదా. అది అది మీకు తెలుగులో చెప్పాలని కాబట్టి తమిళ్లో చెప్తున్నాను అనమాట. ఆయనకి కొన్ని అవార్డ్స్ వచ్చాయన్నమాట. సో అవార్డ్స్లో కొన్ని అవార్డ్స్ ఎలా ప్యాన్ చేసి చూసుకుంటే కంప్లీట్గా ఆయనకి సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన అవార్డ్స్ కేఎస్ రవికుమార్ గారు హానర్ అయిన టైంలో అనమాట. అది కేఎస్ రవికుమార్ గారు అండ్ వీళ్ళందరూ ఒకే టైంలో డాక్టరేట్ తీసుకున్నారు. అండ్ రీసెంట్గా కేఎస్ రవికుమార్ గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ అనుకుంటా ఇది. అండ్ ఐ థింక్ హీఈస్ బిగ్ బాస్ పర్సన్ అనమాట, బిగ్ బాస్ దర్శన్, బిగ్ బాస్ దర్శన్ అనమాట. ప్రజెంట్ మనకి స్ట్రీమింగ్ అవుతుంది సినిమా. సో ఇవన్నీ కంప్లీట్గా ఆయనకి సంబంధించిన కొన్ని అవార్డ్స్ అయితే చూపించాం. బట్ కేఎస్ రవికుమార్ గారు ఐ థింక్ ఎంటర్ అవుతున్నారు లోపలికి. ఒకసారి లోపలికి వెళ్ళి సార్ని సగౌరవంగా లోపలికి పిద్దాం. తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ మనకే ఇస్తున్నారు కాబట్టి ఆ మాత్రం గౌరవం ఇచ్చుకోవాలి మనం. బయటికి వెళ్ళి ఆయన తీసుకొద్దాం ఒకసారి. రండి. సార్ వెల్కమ్. నల్లా రండిలే సార్. వెరీ హ్యాపీ టు సీ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. లెజెండరీ డైరెక్టర్. Share few moments about this film, sir. First of all, this film. ఇది నా అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేటా ఉండేటప్పుడు ఒక షీల్డ్ పుదు వస్తుందాం, నవాబ్ వస్తుందాం నా అక్కడ వచ్చింది, పుదు వస్తుందాం దానికి వచ్చింది. ఇవన్నీ నేను ఇంటర్వ్యూలో కవర్ చేస్తాను సార్. తెలుగులో మాకు ఇప్పటికీ ఫేవరెట్ ఫిలిమ్స్ వచ్చేసరికి అక్కడ ఉంది చూడండి. అదే ఇప్పుడు చెప్తున్నాను, ఇది ఇలాగా వచ్చి ఇది కూడా తెలుగులో వచ్చింది. బలరామ కృష్ణుడు చరణ్ పాండే ఇది ఇదండి. ఇది నాటమే పెద్దరాయుడు. పెద్దరాయుడు ఇది తమిళ ఫస్ట్ నేను చేశాను. తర్వాత అక్కడ రీమేక్ చేశారు. ఇది బామనే సత్య బామనే. ఇలాగా వస్తే ఇది పిస్తా, ఇది ముత్తు, ఇది నటు కాగ. ఇదే స్నేహం కోసం. స్నేహం కోసం ఇదో స్నేహం కోసం ఇదే స్నేహం కోసం నేనే చేశాను అక్కడ తెలుగులో. విజయ్ కుమార్ గారు పడైపోవే అక్కడ నరసింహాని వచ్చింది. ఈ తెనాలి అక్కడ తెనాలిని వచ్చింది. సూపర్ టూ ఆల్ సూపర్ టూపర్ హిల్స్ ఆల్మోస్ట్. తర్వాత బాలకృష్ణ లోపలికి వచ్చింది అది. సో అది రోల్ మోడల్ గెటప్స్ అన్ని కూడా. ఎస్, ఒక ట్రెండ్ సెట్ చేశారు సార్ దోస్ డేస్ 1990s. ఐ థింక్ నో బడీ విల్ కెన్ మ్యాచ్ విత్ కేఎస్ రవికుమార్ గారు అనేలా మీ ట్రెండ్ సెట్ చేశారు ఆ సినిమాలు. అంటే తెలుగులో కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి కేఎస్ రవికుమార్ గారిది. చాలా సినిమాలు తెలుగులో మనకి వచ్చాయి. ఎప్పుడు కూడా తమిళ సినిమాని తెలుగు సినిమా కన్నా ఎక్కువగా ప్రేమించాము. నరసింహ కానీ, ముత్తు కానీ, ఆదమన్ కానీ, వర్లారు కానీ, అండ్ స్నేహం కోసం సూపర్ డూపర్ హిట్ దశావతారం కూడా. దశావతారం. ఎస్ సార్, దశావతారం. సో దశావతారం అనేది 10 క్యారెక్టర్స్ కమల్ హాసన్ గారిని అలా చూస్తుంటే థియేటర్లో గూస్ బంప్స్ అనమాట.